చిరు వ్యాపారుల సంక్షేమం పేరిట వసూలు చేస్తున్న చందాలు వారి పాలిట యమపాసంలా మారుతున్నాయి. ఆపదలో ఆదుకుంటున్న సంక్షేమ నిధులు దారి మళ్లీ చిరు వ్యాపారులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. వ్యాపార సంఘం ముసుగులో వ్యాపారుల సొమ్ముతో వ్యాపారులనే దోచుకునే కొత్త తరహా దోపిడీకి విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ వేదికగా మారింది. సంక్షేమం పేరుతో వ్యాపారుల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయలను అడ్డకోలుగా దోచుకున్న కాళేశ్వరరావు మార్కెట్ కాల్ దందా కేటుగాళ్లపై టీవీ ఫైవ్ ప్రత్యేక కథనం. కాళేశ్వరరావు మార్కెట్ దోపిడీలో కొత్త కోణం. సంక్షేమం ముసుగులో వ్యాపారులను సంక్షోభంలోకి నెడుతున్న వైనం. చిరు వ్యాపారుల సంక్షేమం పేరుతో చందాలు వసూలు. చిరు వ్యాపారుల చందాలను వారికి అప్పులుగా ఇస్తున్న కేటుగాళ్లు. చక్ర వడ్డీలతో చిరు వ్యాపారుల నడ్డి విరుస్తున్న కాలనాగులు. వెల్ఫేర్ ముసుగులో వసూలు చేసిన కోట్లాది రూపాయలు కాల్దందాకు మళ్లింపు. చిరు వ్యాపారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు, వారి ఉపాధికి భరోసా కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాళేశ్వరరావు మార్కెట్ అదే వ్యాపారుల పాలిట యమపాసంలా మారింది. మార్కెట్ను కేంద్రంగా చేసుకుని కాల్దందాతో చిరు వ్యాపారులను నిలువు దోపిడీ చేస్తున్న కేటుగాళ్లు తమ దందాకు వ్యాపారుల సంక్షేమ నిధులను వాడుకుంటున్నారనే ఆరోపణలు తెరపైకొచ్చాయి. దారి మళ్లించిన నిధులతో కాల్దందా చేస్తూ సంక్షేమ నిధులకు లెక్క చెప్పాల్సి వస్తుందని, దాదాపు 11 సంవత్సరాలుగా సంక్షేమ సంఘానికి ఎన్నికలు నిర్వహించకుండా సంఘం పెద్దలు దాదాగిరి చేస్తున్నారని చిరు వ్యాపారులు వాపోతున్నారు. నిధులు ఏమయ్యాయని ఎవరన్నా ప్రశ్నిస్తే వారి సభ్యత్వాన్ని ఊడగొట్టి తమను ప్రశ్నించే వారికి మార్కెట్లో స్థానం ఉండదనే సంకేతాలు ఇస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు. గత 11 సంవత్సరాలుగా సంఘం ముసుగులో కేటుగాళ్లు సుమారు 4 కోట్ల నిధులు దోచేశారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. తాము చందాల రూపంలో ఇచ్చిన సొమ్మును తమకే అప్పుగా ఇచ్చి చక్రవడ్డీలతో తమను నిలువు దోపిడీ చేస్తున్నారని, కేటుగాళ్లకు రాజకీయ అండదండలు ఉన్న కారణంగా వారి ఆగడాలకు అంతు లేకుండా పోతుందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరు వ్యాపారులను ఆపదలో ఆదుకోవడానికి కాళేశ్వరరావు మార్కెట్లో వ్యాపారుల సంఘం ఏర్పాటు చేశారు. వ్యాపారులు ప్రతి నెల కొంత మొత్తాన్ని చందాల రూపంలో సంఘానికి చెల్లిస్తారు. ఇలా ఏర్పడిన సంక్షేమ నిధిని వ్యాపారులను ఆపదలో ఆదుకోవడానికి వినియోగించాలని నిబంధనలు రూపొందించారు. ఎవరన్నా వ్యాపారికి ప్రమాదం జరిగినా లేక మరణించినా సత్వర సాయం కింద కొంత మొత్తం ఇచ్చి బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం సంఘం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. మార్కెట్ పరిధిలో వ్యాపారాలు నిర్వహించే సుమారు 600 మంది ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ప్రతి సభ్యుడు నెల నెలా కొంత మొత్తం సంక్షేమ నిధికి చందాగా జమ చేస్తారు. సభ్యులు చెల్లించే చందాలతో పాటు ప్రతి వారం వ్యాపార కార్యకలాపాల ద్వారా సంఘానికి కొంత మొత్తం జమ అవుతుంది. ఇలా ప్రతి నెలకు సంఘానికి సుమారు 350,000 రూపాయలు జమ అవుతుంది. ఇలా జమైన మొత్తంలో సంఘం నిర్వహణకు 50,000 ఖర్చు అవుతాయి. ఖర్చులన్నీ పోను ప్రతి నెల సంఘం సంక్షేమ నిధికి నికరంగా 300,000 రూపాయల బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇలా సంవత్సరానికి 36,00,000 రూపాయలు జమవుతూ గత 11 సంవత్సరాలుగా సంక్షేమ నిధికి సుమారు 4 కోట్ల రూపాయల నిధులు పోగయ్యాయని వ్యాపారులు అంటున్నారు. ఈ నిధులు ఏమయ్యాయో అంతుచిక్కని ప్రశ్నలా మారిందని వ్యాపారులు వాపోతున్నారు. గత 11 సంవత్సరాల కాలంలో కాళేశ్వరరావు మార్కెట్లో చిరు వ్యాపారులు సుమారు 11 మంది చనిపోయారని వ్యాపారులు అంటున్నారు. సంఘం నిబంధనల ప్రకారం చనిపోయిన వ్యాపారి కుటుంబానికి 1,00,000 రూపాయలు చెల్లించాలని, కానీ ఏ ఒక్కరికి చెల్లించిన దాఖలాలు లేవని వ్యాపారులు వాపోతున్నారు. నిధుల గురించి ఎవరన్నా ప్రశ్నిస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సంఘం పెద్దలు వ్యాపారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు. చిరు వ్యాపారులు చెప్తున్న దాని ప్రకారం సంక్షేమ సంఘానికి జమ అవుతున్న నిధులు దారి మళ్లి సంఘంలోని కొంతమంది కేటుగాళ్ల చేతికి చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిధులను వ్యాపారులకు అప్పిచ్చి చక్రవడ్డీలు వసూలు చేసే వాళ్లను దివాలా తీసే ప్రక్రియకు పాల్పడుతున్నారు. తద్వారా వ్యాపారుల ఆధ్వర్యంలో నిర్వహించే షాపులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న కేటుగాళ్లు మార్కెట్పై సంపూర్ణ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. నగరపాలక సంస్థ కేటాయించిన షాపులను కబ్జా చేయడం తప్పైతే అదే నగరపాలక సంస్థ వ్యాపార సముదాయంలో కాల్దందా నిర్వహిస్తూ మరింత పెద్ద తప్పుకు కేటుగాళ్లు పాల్పడుతున్న అధికారులు మౌనం వహిస్తున్నారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు కార్పొరేషన్ ప్రాంగణాలు వేదికలుగా మారుతుంటే మామూళ్ల మత్తులో అధికారులు వేడుకలు చూస్తున్నారు.
నిబంధనల ప్రకారం వ్యాపారుల సంఘానికి సంబంధించిన జమా ఖర్చుల వివరాలను ప్రతి సంవత్సరం సొసైటీ రిజిస్ట్రార్ కార్యాలయానికి తెలపాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సంఘం ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. వరుసగా 2 విడతలు ఎన్నికలు నిర్వహించకపోతే ఆ సంఘం గుర్తింపు రద్దవుతుంది. అయితే కాళేశ్వరరావు మార్కెట్లో సంఘం చిట్టాపద్దుల వివరాలను గత 11 సంవత్సరాలుగా రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్మిట్ చేయలేదని తెలుస్తోంది. అదేవిధంగా 11 సంవత్సరాలుగా సంఘానికి సంబంధించి ఎటువంటి ఎన్నికలను నిర్వహించలేదు. నిబంధనల ప్రకారం కాళేశ్వరరావు మార్కెట్లో నిర్వహిస్తున్న సంఘం గుర్తింపు రద్దయినట్లే భావించాల్సి ఉంటుంది. ఎటువంటి గుర్తింపు లేని సంఘం ఆధ్వర్యంలో చందాలు వసూలు చేస్తూ మార్కెట్పై గుత్తాధిపత్యం చెలాయిస్తున్న అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది అంతుచిక్కని వ్యవహారంలా మారింది. ఇటు సంక్షేమ నిధిని దోచుకోవడమే కాకుండా వ్యాపారుల నుంచి చక్రవడ్డీలు వసూలు చేస్తున్న కేటుగాళ్లు సంఘం అప్పుల్లో ఉందని, సంఘం నిర్వహణకు అప్పులు తెచ్చామని, అప్పుల కోసం 10 రూపాయల వడ్డీ చెల్లిస్తున్నామని వ్యాపారులను మభ్యపెడుతున్నారు. అసలు సంఘానికి అప్పు చేయవలసిన అవసరం ఎందుకొచ్చిందో మాకు అర్థం కావడం లేదని వ్యాపారులంటున్నారు. సంఘం సంక్షేమానికి ఉపయోగపడుతుందని, నగరంలో స్థలం కొనుగోలు చేశామని, అందుకు అప్పు చేయాల్సి వచ్చిందంటున్న పెద్దలు కొనుగోలు చేసిన స్థలాన్ని వారి కుటుంబ సభ్యుల పేరునే పెట్టుకున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. సంఘం పెద్దలు వారి కుటుంబ సభ్యుల పేరుతో కొనుగోలు చేసిన స్థలానికి సంఘానికి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు నేతల అండదండలతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారని, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారని వ్యాపారులు వాపోతున్నారు. తమ ఆధ్వర్యంలోని మార్కెట్ అక్రమ దందాలకు వేదికగా మారుతుంటే కార్పొరేషన్ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మౌనంగా ఉండడానికి వారికి కూడా ముడుపులు అందడమే కారణమనే అనుమానం కలుగుతోందని వ్యాపారులంటున్నారు. సంక్షేమం పేరుతో వ్యాపారుల నుంచి సొమ్ము వసూలు చేయడం, అదే సొమ్మును వ్యాపారులకు అప్పించి కాల్దందా చేయడం చేస్తూ వ్యాపారుల వేళ్లతోనే వారి కన్నులు పొడిచే ప్రక్రియకు కేటుగాళ్లు తెరలేపారు. వ్యాపారుల వేళ్లతోనే వారి కళ్ళు పొడవడం వరకే కేటుగాళ్లు పరిమితమవ్వలేదు. చిరు వ్యాపారుల సంక్షేమం కోసం బ్యాంకులిచ్చే ముద్రా రుణాలను సైతం కేటుగాళ్లు దోచేస్తున్నారని తెలుస్తోంది. బ్యాంకుల నుంచి అందే ముద్రా రుణాల ద్వారా వచ్చే సబ్సిడీని కాజేసేందుకు సంఘం ద్వారా బినామీలకు రుణాలు ఇప్పించారనే ప్రచారం కూడా సాగుతోంది. గత వారం రోజులుగా కాళేశ్వరరావు మార్కెట్ అక్రమాలపై TV5 కథనాలకు స్పందించిన ఓ జాతీయ బ్యాంక్ మార్కెట్ ముద్ర రుణాలపై ఆరా తీయగా బినామీ రుణాల బాగోతం బట్టబయలైనట్లు తెలుస్తోంది. ఇక ముద్ర రుణాల కోసం బ్యాంకులను సైతం బురిడి కొట్టేస్తున్న కాళేశ్వరరావు మార్కెట్ కేటుగాళ్లకు సంబంధించిన మరిన్ని వివరాలను రేపటి ఎపిసోడ్లో చూద్దాం.